జలకం 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 బ్యాకేజ్ అందరికి హాయ్. సో గాయస్, ఈరోజు మళ్ళీ మనం అయితే మన వన్ బ్లాక్ని అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ వన్ బ్లాక్ అంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ మన అంటే మొత్తం కొంచెం వెరైటీగా అయితే ఉంటాయి. సో దాంట్లో అయితే మీకు కొన్ని చూపించాను అండ్ ఇంకొన్ని వెరైటీస్ అయితే దొరికినాయి. సో దాంతోపాటు ఎస్, మనకి ఇంక నుంచి అయితే మనల్ని పలకరించడానికి సో చాలా అయితే ఎమోడ్స్ ఉన్నాయి. సో ఈ ఎమోడ్స్ అనేది లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూపించాను. అండ్ ఆ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా అయితే చూడండి. అండ్ లెట్స్ గో, మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. లెట్స్ గో. ఓకే, సో గాయస్, మనకి లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక చిన్న రూమ్ అయితే కట్టుకున్నాం కదా స్టోరేజ్కి అయితే. సో దీనిపైన అయితే మొత్తం మన పెద్దిల్లు అయితే కట్టుకుంటున్నా. అండ్ దీంట్లో మనకు కావాల్సిన ఐటైతే సో ఎస్ ఐటమ్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనకి విలేజెస్ అయితే దొరికారు గాయస్. యాక్చువల్గా ఇది నేనైతే మైనింగ్ చేయలేదు. సో ఇది మన గోవింద్రా అయితే చూశారనమాట. సో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. అండ్ ఎస్, నేను ఇంటికి వెళ్ళాను కదా. సో నేను ఈ మధ్యలో అయితే ఆడలేదు. అండ్ ఇప్పుడైతే చూస్తున్న ప్రతిదీ సో ఈ జెట్ను చూసారా, ఇది మాత్రం బాగుంది గైస్. బట్ విత్ ఆప్టిఫైన్ షేడర్స్ లేవు కానీ మనకి అది ఉంటే మాత్రం ఇది ఇంకా అల్టిమేట్గా కింద అయితే కనపడేది. సో యాక్చువల్గా మన ఆప్టిఫైన్ అయితే పనిచేయట్లేదు, అంటే ఆల్రెడీ చాలా అయితే ఉన్నాయి సో దీంట్లో మోడ్స్ అయితే. సో దానికి సంబంధించి ఇంకా ఆప్టిఫైన్ అయితే అయితే ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ కాదు, అసలు గేమ్ రన్ అవ్వట్లేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం, అందుకే నేనైతే దాన్ని వేయట్లేదు. అండ్ ఇది మనం వెండికేటర్లు అయితే తగ్గొట్టారనమాట ఇప్పుడు దాకా. యాక్చువల్గా వాడొకడు ఉండాలి వెండికేటరు. సో ఆ వెండికేటర్ ఎట్టుపోయాడో తెలియదు. అండ్ వెండరింగ్ ట్రేడర్ అయితే ఇంకొకడు ఉండాలి, వాడిని అయితే చంపేశాడు, కళ్ళ ముందర చంపేశాడు భయ్యవాడు. అండ్ ఎస్, ఇదైతే మీకు తెలిసిందే మన క్యారెట్ ఫాము. అండ్ ఇది కొంచెం అయితే పెద్ద అయింది కాబట్టి మనకి కొంచెం ఇంకా ఫుడ్కి సోర్స్ అయితే మిగిలింది. అదే హ్యాపీగా ఉంది నాకు. సో ఎస్, ఇన్ని తీస్తే ఒక మూడు మిగిలినాయి, పర్లేదు, ఇక్కడ నుంచి ఫుడ్ టైంకి తినొచ్చు మనం. అండ్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే సో రెండు కౌస్ దొరికినాయి. సో మనం నెక్స్ట్ వీడియో కానీ కుదిరితే ఈ వీడియోలో కానీ కౌ క్రషర్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వీడియోలో చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. అండ్ వీడినైతే తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం. సో వీటిని లోపల పెట్టడానికి అయితే నాకు కొత్త ఐడియా అయితే తెలిసింది గైస్ యాక్చువల్గా. సో ఏం లేదు, మనం జస్ట్ వీటి దగ్గరికి వచ్చి స్నీక్ అయ్యి ఇలా నొక్కితే చేతుల్లోకి అయితే పాండా వచ్చేసింది. సో చూసారు కదా, ఈ పాండాని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా మనం లోపల పెట్టుకోవచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ గైస్ నిజం చెప్పాలంటే. సో నెంబర్ వన్ హెల్ప్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా పెట్టేసి వీళ్ళందరూ వస్తున్నారు గైస్ ఇక్కడికైతే. సో ఇక్కడ ఇంకొక ఫెన్స్ ఒక ఏరియా అయితే పెట్టాలి, లేదా దీన్ని ఇంకోటి పెట్టాలి. సో మనకి యాక్చువల్గా నేను ఇంకో దాంట్లో పెడతా కదా. సో సేమ్ అంతే. సో వీళ్ళు బయటకు వచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు కానీ, కానీ ప్రతిసారి ఇలా అంటే కష్టం కదా నాకు కూడా. సో డోర్ తీసి దీన్ని పట్టుకునే గ్యాప్లోకి ఏదో ఒకటి బయటకు అయితే వస్తుంది. సో చలో, ఎస్ ఎస్ ఎస్, సూపర్. సో మొత్తానికి రెండు పాండా ఉన్నాయి అండ్ రెండు స్నో ఈవేంటి పోలార్ బేర్స్ అయితే ఉన్నాయి అండ్ రెండు యానిమల్స్. సో మనకి కౌస్ అయితే ఉన్నాయి. సో మిగిలిన ఇంకా డాంకీస్, హార్స్. హార్స్ మనం ఎట్లా వన్ బ్లాక్ మనం కట్టుకునేది కాబట్టి హార్స్ అయితే మనకి ఎక్కువ పనికిరాదు. అండ్ సేమ్ లామా కూడా అదే పనికిరాదు. అండ్ డాంకీ కూడా, డాంకీ సరే చూద్దాం దేనికి పనికి వస్తుంది అని తెలీదు. అండ్ ఇది ఇంకోటి ఏది, అమ్మ ఉందిలే, ఇది పోద్దేమో అని కొంచెం భయపడ్డాను. సో ఎంత ఉంది లేకపోతే ఎస్, ఎందుకంటే మనకి ప్రతిదీ ఐటమ్ అయితే కొంచెం రేర్. వచ్చాడయ్యా వచ్చాడయ్యా, నాకు ఈ లంచే కాలుతుంది గైస్. అమ్మా వీడు అప్పుడే రావాలా రావాలా, అమ్మ సేఫ్. సో యాక్చువల్గా వీడిని కాపాడదాం అనుకున్నా కానీ టైం బొక్క గైస్. హా విలేజరు, సో చలో మనం విలేజర్ని అయితే తీసుకుని వెళ్దాం. చలో అమ్మా, వీడికి పని చేయట్లేదు స్నీకు. ఒరే సరిపోయింది అయితే, వీడిని మనం లోపలికి తీసుకెళ్ళాలి, మనకు తల ప్రాణం తక్కువచ్చుద్ది. ఒక పని చేద్దాం, తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం. ఇట్రారా, అరే ఇట్రా ఇట్రా ఇట్రా, నీకు విలేజ్ ఇట్రా ఇట్రా ఇట్లా. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు లోపల, నాకు పెద్ద ప్రాబ్లం లేదు ఇంకా వాళ్ళతో నాకైతే. పోరా, నీకు కాళ్ళు పట్టుకుంటా పోరా రే. పోవా సావేడే, వాడు వచ్చి తంతాడు నేను అప్పుడు. ఎవడొకడు వచ్చి స్పాన్ అయ్యి తంతే కానీ నీకు దోలు తీరదు. సో దీని వుడ్ అయితే తీద్దాం గైస్. అండ్ ఎస్, ఒక్క వుడ్ ఉన్నా కానీ ఇదైతే మొత్తం పడిపోవు. సో మొత్తం అయితే పడిపోతున్నాయి, ఎక్కడ వుడ్ మిగిలినట్టుంది. అండ్ చూసారు కదా మనకైతే సాప్లింగ్స్ అయితే వస్తున్నాయి. సో దానికైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఎక్కడో వుడ్ ఉండిపోయింది, లేదా ఈ చెట్లో కలిసిపోయినట్టుంది. ఎస్, ఈ చెట్టుకి అయితే కలిసిపోయింది ఇది, బట్ పర్లేదు. అండ్ దీన్ని ఈ చెట్లోకి కలిసిపోయింది, అబ్బా సూపరు. కాకపోతే మనకి సాప్లింగ్స్ బాగా గట్టిగా వస్తున్నాయి గైస్. అండ్ వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు. సో ఇక్కడ పెట్టేద్దామా, ఇక్కడ పెడదాం.
దీన్ని తీసేద్దాం. ఇది అట్ట ఇక్కడ పెరగదు అండ్ ఇది ఇక్కడ పెరిగిద్ది. సో బాగుంటుంది. అండ్ ఇంటి దగ్గర కూడా పైన ఒకటి కట్టుకుందాం. విడే అరే కింద పడవు కదా. ఎస్ మనకైతే బెడ్ దొరికింది. మనం ఏం లేదు గైస్, కేవ్ స్పైడర్స్ అంటే మనకు స్పైడర్లు వస్తుంటారు కదా. సో వాటిని అయితే చెప్పి స్ట్రింగ్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనకి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు మొత్తానికి. సో బెడ్ ఉంది, ఫుడ్ రెడీ. సో మొత్తానికి మన వన్ బ్లాక్ అయితే ఒక ఫార్మాట్కి అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇంకా నుంచి అయితే మనం బీభత్సంగా ఆడుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్ మన దగ్గర వుడ్ ఉంది, స్పార్స్ వుడ్ ఉంది. సో ప్లాంక్స్, ఓకే ప్లాంక్సే కావాలి మెయిన్ అయితే. అండ్ ఓక్ సంబంధించిన అయితే ఐటమ్స్ చాలానే ఉన్నాయి, ఒక్కటి కాదు. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనకి ఇంటికి అయితే కావాలి కదా చాలా వరకు. సో మనకి మామూలుగా అయితే మైన్క్రాఫ్ట్లో మీరు నార్మల్గా డోర్స్, ట్రాప్ ఇవన్నీ అయితే రెగ్యులర్గా చూసినవి ఉంటాయి. బట్ దీంట్లో అయితే ఇంకొంచెం వింతగా ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్ వింత ఏంటంటే, సో మనకి ఓక్ విండో పెయిన్. సో ఇలాంటి విండోస్ కానీ లేదంటే ఇలాంటి సపోర్ట్స్ కానీ, సో ఈ సపోర్ట్స్ చూసారా, ఇవి చాలా వింతగా ఉంటాయి. సో ఫస్ట్ మీకు అయితే శాంపుల్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక మూడు పెడితే సో సపోర్ట్స్ వచ్చినాయి చూసారా. కాకపోతే మనకి స్పార్ట్స్ కాదు కాబట్టి మనం ఓకే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడైతే సపోర్ట్స్ వచ్చినాయి. సో ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి ఇంటి పైన. సో ఒక పని చేద్దాం, వీడట్టగా బయటకు వస్తాడు కాబట్టి. సో సరిపోయిందబ్బా, పని చేద్దాం, ఇంట్లో పెట్టుకుందాం. ఇంట్లో పెడితే దేనికైనా పనికి వస్తాయేమో చూద్దాం. ఎక్కడ పెడదాం, మేబీ ఇక్కడ ఒకటి. ఓకే ఓకే బాగుంది, నైస్ బాగుంది గైస్. కాకపోతే దీని మీద మనం ఏమైనా పెట్టచ్చా? ఓ పని చేద్దాం, దీని మీద ఏం పెడదాం, ఏం పెట్టినా మనకి సరిపోదు. సో ఒక వావ్ బాగుంది బ్రో, ఈ ప్లాన్ ఏదో బాగుంది గైస్. ఒక మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ సెట్ అవ్వట్లేదు. అండ్ దీనిపైన ఇప్పుడైతే మనం చెస్ట్ అంటే నార్మల్గా చెస్ట్ మీద చెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ సపోర్టర్లు ఇంకా దేని పనికి వస్తాయి మనకు అంతగా. సో మీరైతే కమెంట్ చేయండి గైస్, ఒకవేళ మనకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే చూద్దాం. అండ్ ఇంకా రెండు బెడ్స్ దొరికితే తొందరగా మనం బ్రీడర్ ఫామ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి అయితే పెరుగుతున్నాయిగా. సో మొత్తం పెరిగిన తర్వాత తీసుకుంటా. ఒకేసారి పంట చేతికి వస్తే హ్యాపీనెస్ వేరుంటుంది. అండ్ ఎస్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. అండ్ ఓక్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఓక్ బ్రిడ్జ్కి అయితే రెండు ఫెన్స్. యాక్చువల్లీ మనకైతే ఓక్ బ్రిడ్జ్ కావాలి, ఎందుకంటే బ్రిడ్జ్ కట్టుకొని కొంచెం లాంగ్ పెట్టేసుకొని మనం యానిమల్స్ పెట్టుకుందాము. సో ఏదన్నా చూద్దాం. సో మనకి మన వన్ బ్లాక్ అయితే ఇక్కడితో అయిపోయేది అయితే కాదు, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎత్తుక్కుంటా పోతే అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మన వన్ బ్లాక్ సిరీస్లో అయితే. అండ్ ఓక్ విండో పెయిన్ అయితే ఉంది. సో ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి? ఓకే క్లియర్ గ్లాస్ని స్టోన్ కటర్లో పెట్టేస్తే మనకి వర్టికల్ ఫ్రేమ్డ్ గ్లాస్ అయితే వస్తుంది. ఓకే సో దాని తర్వాత ఓకే స్టోన్ కటర్ కూడా. ఓకే స్టోన్ కటర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని టిల్ట్ టైల్డ్ గ్లాస్ అయితే కావాలి మనకి. సో ఈ టైల్డ్ గ్లాస్ని మనం తర్వాత దేనికి చేసుకోవచ్చు, ఎస్ పెయిన్కి అయితే అనుకున్నాం కదా, ఎస్ దీనికి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదేంది ఓక్ బ్రిడ్జ్ సపోర్ట్ అండి గైస్, ఓక్ బ్రిడ్జ్ సపోర్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా. అండ్ యాక్చువల్గా మనకు రోబోట్ ఉంది గైస్, అంటే ఫ్యూచర్ మనకు రోబోట్స్ కూడా ఉన్నాయి మ్యాక్స్ అయితే చూద్దాం. సో వెళ్ళకపోతే రే డార్క్ ఓక్ లీఫ్ కార్పెట్టా, ఏం వీటిలో కార్పెట్ కూడానా, ఊరే నాయను ఏందయ్యా ఇది, ఇదేం వింత అయినా నేను ఎప్పుడు చూడలేదు ఇదేంటి. సో మనకి ఒక పని చేద్దాం, ట్రై చేద్దాం గైస్. మనకి ఎన్ని, ఒక ఫోర్ కావాలన్నాడు కదా. ఓకే ఒక ఫోర్ ఉన్నాయి, ఎస్ త్రీ వచ్చినాయి. స్పోర్స్ చేస్తే ఏంటి కొంచెం వింతగా ఉంది, అరే ఓకే ఫోర్ అండ్ ఈ ఎడ్జెస్ ఓకే. సో దీనికి ఈ నాలుగు ఓకే. సో ఏంటిది ఇది డ్రాయర్ 2x2 ఓకే చూద్దాం దీని ఇది ఎలా ఉంటుందో. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో మనకి చెట్లు అయితే తీసుకోవడానికి అయితే బాగుంటుంది. యాక్చువల్గా నాలుగు వచ్చినాయి గైస్, వావ్ ఓకే. సో ఇప్పుడు మనం ఒకటొకటి పెట్టచ్చా దీనికి, అరే ఇదేంది ఓకే వావ్. ఏ ఉన్నాయని వెళ్ళిపోయినాయి గైస్, కానీ కనపడుతున్నాయి చూడండి మనకి.
ఒక సెకండ్ నాకు బ్రో, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఎస్, ఇదైతే మీకు చెప్పడం మర్చిపోయింది గైస్, మనకైతే ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకి క్లిక్ టు కలెక్ట్ రివార్డ్స్ అని ఉంటుంది. సో ఆ రివార్డ్స్ కొట్టంగానే ఈ రివార్డులు అన్నీ అయితే వచ్చినాయి. యాక్చువల్గా ఈ రివార్డులు ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సో తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాను. అండ్ ఎస్, దీంట్లో డైమండ్ అండ్ యాక్చువల్గా కొన్ని అయితే ఉన్నాయి. సో మనకైతే పనికొచ్చేవే ఉన్నాయి. అండ్ ఇవైతే మనకి సంబంధించినవే. సో లాక్స్ ఉన్నాయి కాబట్టి లాక్స్ తీసేసుకొని దీనికి దగ్గర పెట్టేస్తే వావ్ వావ్. అరే, ఒక్కటి వస్తుంది మళ్ళా మొత్తం కావాలంటే? యా తేంది, సరిపోయింది. అంతే, నువ్వు ఆడే ఉండు తల్లే. వామ్మో, ఇయా చాలా చాలా వింతలు జరుగుతున్నాయి. సో ఇదే బాగుంది గైస్, మనకైతే ప్రతి ఒక్క పార్టికల్ అయితే కనపడుతుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. సో ఇక్కడైతే ఇంకా నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేకుండా. అండ్ ఇంకా ఏమున్నాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే, అంటే రెగ్యులర్గా కనపడే ఐటమ్స్ అయితే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు, అది ఫరక్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతలా ఏమున్నాయి మనకి, అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు గైస్. ఓకే, పర్లేదు, వచ్చే కొద్ది పెట్టుకుందాం. మనకైతే ఎట్లాగో వుడ్కి సంబంధించి పెట్టుకున్నాం కాబట్టి సో ఇక్కడైతే ఇంకా అన్ని వుడ్కి సంబంధించిన అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇవైతే ఏమిటి, బాగుంది. ఈ ఆప్షన్ నాకు తెలిస్తే నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను చేసి పెట్టుకునేవాడినేమో ఇన్ని చెస్టులు చేయకుండా. అండ్ ఇంకా ఏమున్నాయి, సో మనకైతే ఇక్కడ ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓకే, ఓక్ హాఫ్ డ్రాయర్. సో సేమ్ ఇందాక మనం ఫోర్ చేసాం కదా, సో దాంట్లోనే ఇది హాఫ్ అనుకుంటా. సో ఇది ఇంట్లోకి పనికి వస్తాయి కదా, ఇవి ఇంట్లోకి పనికి వస్తాయి గాయస్. బాయ్, వావ్, సూపర్ డెకరేషన్స్. ఇల్లు పోస్ట్ పోను గాయస్, నేను చేయను ఈరోజు ఇల్లు. నేను ఈరోజు ఇల్లుని చేద్దాం అనుకున్నా, నేను చేయను. ఎందుకంటే మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడిన తర్వాత అయితే మనం ఇల్లు కట్టుకుందాం. అండ్ పుల్లలు పెట్టేసి దీన్ని పెడితే ఓకే, ట్రై చేద్దాం పుల్ల. ఓకే, సో 9 స్టిక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీని పేరేంది, ల్యాడర్. ల్యాడరా ఇది? ట్రై క్యా మాట్లాడుతున్నారు నువ్వు, ఏడుంది ఇది, ఎడిపోయిందా? రే బోస్ బ్రో, బ్రో ఎడిపోయావు బ్రో నువ్వు, ఏడున్నావా? నువ్వేం ల్యాడరా, నువ్వు వద్దు నాకు, నిన్ను కాదు నేను చేద్దాం అనుకుంది. ఎడిపోయావు, ఇది ఎడిపోయింది గైస్. యాక్చువల్లీ దొరికిందమ్మా. ఓకే, సో స్లాబ్స్ ఒక 3. ఓకే స్లాబ్స్, ఓకే స్లాబ్స్ పని చేద్దాం. 6 పెట్టేద్దాం ఇక్కడ కదా. ఓకే, సో ఇలా నైస్ అమ్మా, 3 వస్తున్నాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాం. ఇక్కడే ఇంట్లోకి దరిద్రంగా ఎంటర్ వచ్చి ఈ ఎంట్రన్స్ ఎవడు పెట్టుకున్నాడు? ఇది ఎక్కడ మాస్టరా, అమ్మా చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టు. అయ్యో రే, ఇదైతే బాగుందా 9 ముందు. ఇక్కడి నుంచి ఇంక నుంచి ఇంట్రో ఇక్కడి నుంచి చెప్పుకుందాం గైస్. ఈ చెట్టుని అయితే నేను తీను, నేను ఇక్కడే ఉంచుకుంటా దీన్ని, మాలుగుండదు. చాలా బాగుంది ఇల్లు అయితే, నాకు బాగా నచ్చింది. అమ్మో సేఫ్, చచ్చిపోతే మనకి బతకడం ఈజీ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా అయితే చచ్చిపోతున్నాం గైస్. అండ్ ఇంకా కొత్త ఏమున్నాయి, సో డార్క్ ఓక్ పేపర్ పెట్ట. ఏం చేసుకుంటాను దీన్నే, ట్రై చేద్దాం గైస్. దీన్ని దీన్ని ఒకటి అండ్ ఇది ఒకటి. ఓకే, సో 4 పీసులు వచ్చినాయి. చూసారా, ఒకటి పెడితే 4 వచ్చినాయి. ఏం చేసి దీంతో, ఏయ్ టై నువ్వు ఏడిపోయావరా? ఓకే, నువ్వు ఏడున్నావా? కాదు, ఇప్పుడు నీతో ఏం చేయొచ్చు నేను? అరే భలే ఉంది ఇది ల్యాడర్ లాగా. అండ్ బౌండరీ కూడా చేసుకోవచ్చు గైస్ మనం దీంతో, అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏదన్నా అవసరం అయ్యి. ఓకే, ఇక్కడైతే మెట్లు అవుతున్నాయి. ఏంది ఇది, ఒక సెకండ్ బ్రో నోట్. ఓకే ఓకే, పార్కర్ పార్కర్ రీచ్ చేసుకోవచ్చు మనం అయితే దీంతో, బట్ పర్లేదు గైస్. ఏయ్ వామ్మో, భయపడ్డా, రావేమో అనుకున్నా వామ్మో. బట్ ఇక్కడ బాగుంది గైస్, దీన్ని తీసేసి ఎస్ ఇలా కొంచెం డెకరేషన్గా బాగుంది ఐటమ్. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో బ్రిడ్జ్ చేద్దాం ఒకటి, ఒక బ్రిడ్జ్ ఎలా చేయాలి ఫస్ట్ అది బ్రో. 3 స్లాబ్స్, 2 ఫెన్స్. ఓకే, ఇప్పుడు వుడ్ గట్టిగానే కట్ చేయండి. వుడ్ ఏదే స్లాబ్స్ ఉన్నాయి మన దగ్గర, యో అన్నీ ఉన్నాయి. ఎందుకు మనం కష్టపడేది, శాంపుల్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి గైస్. సో మనకు ఒక బ్రిడ్జ్ కావాలి. ఓకే, సో బ్రిడ్జ్కి ఓకే 2 ఎడ. నెక్స్ట్ ఓకే 2 ఉన్నాయి కదా,
రెండు ఇక్కడ రెండు ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి స్లాబ్స్. సో ఇంతేనా? ఇలానా? ఏయ్ ఇంతే కదరా, కాదా, తప్పెట్టానా? ఏంటి బ్రో ఏం మాట్లాడు ఏంటి? ఓకే సారీ బ్రో. నువ్వు కిందకరా, నువ్వు కిందకరా, నువ్వు పైకి పో, నువ్వు కిందకరా. అతి సూపర్ థ్యాంక్ యూ. నువ్వు ఆడికి పోతున్నా, వెళ్ళిపోదామనే అట్ట, తప్పు కదా, ఇట్రా. ఓకే ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఏం చేయాలి గైస్? ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం, పని చేద్దాం. ఇటు నుంచి కొంచెం దూరానికి ఒకసారి ట్రై చేద్దాం. యాయ్ ఏంద్ర, నువ్వు డాన్స్ చేస్తున్నావు, లోపల బా, బరా లోపలికి పోరా, ఏడేం చేస్తావు, సస్తావరా స్వామి. ఓకే ఓకే నైస్. ఇలా లాంగ్ వేసుకుంటా పోవచ్చురా. ఏ ఇంకా మనకి బ్రిడ్జ్ కానీ దీనికి పడే కాస్ట్ ఎక్కువ ఉంది, మరీ దారుణంగా ఫెన్స్ చేయాలి. ఫెన్స్కి తోడు మళ్ళీ ఇంకోటి ఏది, అదే వుడ్ పెట్టాలా, స్లాబ్లు పెట్టాలి. కొంచెం కాస్ట్లీ థింగే, బట్ ఉత్త స్లాబ్స్ పెట్టుకోవడానికన్నా అది పెట్టుకుంటే కొంచెం నయమేమో. అండ్ ఎస్ పోయి కాసేపు స్లీప్ వేద్దాం, లేకపోతే సాంబీస్ వచ్చి మనతోటి పెళ్లి చేస్తాయి. బ్రో కొంచెం నా బెడ్ మీద లేస్తారా, ఇది నా బెడ్ బ్రో, చచ్చిపోతే మళ్ళీ వచ్చి పడతానని చెప్పి నేను పెట్టుకుంటే మీరేం ఊరకు నా దాంట్లో నిద్రపోతారు. ఇంకొకటి చేసిన దాకా వెయిట్ చేయండి. అమ్మ ఎవడ్రా వాడు, నిన్ను ఎవడరా ఎడకు రాణించింది, టింగ్రి పోరారయ్యి. నెక్స్ట్ ఐటమ్ అండ్ విండోస్, ఎస్ ఇది ఉందిగా, ట్రై చేద్దాం. సో దీన్ని ఎలా చేయాలి, గ్లాస్ కావాలి. యాక్చువల్గా మన దగ్గర శాండ్ ఉంది కానీ మొత్తం అయితే వాడేసాం. సో ఎక్కడైనా శాండ్ ఉందా? ఓకే శాండ్ ఉంది. అండ్ సిల్వర్ ఇంగెట్, సిల్వర్ తోటి ఏం చేసుకోవచ్చు గైస్? ఓకే సిల్వర్, సిల్వర్ తోటి ఐటమ్స్ అయితే ఉన్నాయా? ఉన్నాయి. సో దీని ఏంటిది, ఏందయ్యా ఇది? ఓకే పికాక్స్, పికాక్స్ ఎలా చేసుకోవచ్చు బ్రో? బ్రో పికాక్స్ బ్రో ఎక్కడ కనపడుతుంది, ఎలా చేసుకోవచ్చురా? అరే ఇంక వీటిని చేసుకుని నేనేం చేసుకుంటాను రా స్వామి. బీ చేసుకోవచ్చు. ఓకే మనం బీని ఏంది, ఏంది ఇదా, ఐరన్ స్వాడు నెదర్ క్వాడ్ పెడితే క్వాడ్ ఏంది ఇది, చాలా వింతకున్నాయి గాయస్ దీంట్లో. లేదు ఏహా లేదు, ఏం ఓహం ఇందాక నుంచి ఏం అరుతున్నారా స్వామి, ఓహం. ఓకే ఓ ఓ ఏకే. సో ఇన్విజిబుల్ క్లాకా, అద్దా ఇది మనం చేయలేం, చాలా కష్టం, చాలా కాస్ట్లీ థింగ్ అదైతే మనకి. యాక్చువల్లీ ఇది చేయొచ్చు గైస్, బట్ ఇదైతే దొరకలేదు. సో దీన్ని వేసుకుంటే ఏమైద్దో విల్ ట్రై చూద్దాం మనకి ఏమేం కావాలి. సో ఇది ఒక్కటి దొరికితే మాత్రం ట్రై చేద్దాము. అండ్ ఇప్పుడైతే స్ట్రిప్డ్ వుడ్ ఇది కాదు, ఏంది ఇది, ఓకు సామిల్లో పెడితే సామిల్లు ఎలా తీసుకోవాలి బ్రో, సామిల్లు ఎలా, ఏంట్రా స్వామి, అరే సామిల్ సామిల్ లేదురా. హ్యాండెడ్ స్టోన్స్ ఎగ్జాంపుల్ స్పాన్, ఓకే చాలా ఉన్నాయి గైస్. స్టీల్ రాడ్స్, యాక్చువల్లీ స్టీల్ రాడ్స్ ఎలా, స్టీల్ ఇంగట్స్ తోటి. ఓకే మన దగ్గర స్టీల్ ఇంగట్స్ ఉన్నాయి కదా, సిల్వర్ అవి, స్టీల్ ఉండాలి, ఏడో పెట్టానే. ఇప్పుడైతే స్ట్రిప్ ఒక్క అయితే ట్రై చేద్దాం. అండ్ ఎస్ ఓకే, ఒక గ్లాస్ పెయిన్ అయితే కావాలి. సో ఒక గ్లాస్ పెయిన్, ఇంతేనా గ్లాస్ పెయిన్, ఓ సారీ ఇలా కదా, యాయ్ ఇలానా, ఇలా ఓకే ఇలా కదా, ఎస్ నాకు తెలుసు, అంటే అది మర్చిపోయాను, గుర్తుకొచ్చింది ఇప్పుడు. ట్రేడింగ్ అని వాడికి పో, ట్రేడింగ్ ఇంతే కదా, ఏటిదా ఏమవుతుంది నాకు, నేనే చేసిందని నీ ప్లాన్లు తప్పవుతున్నాయే. ఓ సారీ ఓకే అమ్మ బతికిచ్చావు. సో దీన్ని తీసుకొని ఇప్పుడు స్ట్రైట్ దాన్ని ఎలా చేయాలి, సో వుడ్ స్ట్రిప్డ్ కావాలా, స్ట్రిప్డ్ కాకుండా నార్మల్ పెట్టకూడదు, అదే పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు, తప్పే లేదు, కాకపోతే మనకి ఇంకా ఇవి కావాలి. సో 8 కావాలి, ఇంకో 4 కావాలి. అండ్ ఇన్నా చేసిన రెసిపీలో సో స్టిక్స్, సో ఇవన్నీ పెట్టేసి సరిపోవే గ్లాస్ ఏది. ఓకే గ్లాస్ పెన్ ఇక్కడ ఉంది,
ఓకే సో సరిపోయినాయి 448 అండ్ ఇవి ఇక్కడ పెట్టేసి ఒక లాగ్ మన దగ్గర ఒకడ లాగ్ లేదు గైస్ సో ఒక లాగ్ అయితే కావాలి ఓకే తెచ్చుకుందాం పోయేదే ఉంది మన దగ్గర చాలా ఉన్నాయి ఇక్కడ లేవు ఎక్కడ లేవు ఏంది బ్రా మన దగ్గర ఒకటి ఉంది బ్రా ఆప్షను ఓకే ఒకటి వచ్చింది దీన్ని 4 చేసేయచ్చు సూపర్ అయిపోయింది సో ఇప్పుడు వెళ్ళి గ్లాస్ విండో అయితే చేద్దాం బ్రో కొంచెం పక్క తప్పుకుంటావు లేకపోతే చచ్చిపోతావు నువ్వు ఇవి 4 అండ్ ఇది ఒకటి సెట్ సో ఇన్ని ఒక 8 దొరికినాయి సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం యాక్చువల్గా మనం ఇంటి ముందర పెడదామా ఒకటైనా ఇంటి ముందర పెడితే బాగుంటుందేమో ట్రై చేద్దాం వా సూపర్ ఓకే సో ఇలా ఒకటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనపడుతుంటుంది అండ్ యాక్చువల్గా ఎస్ ఇక్కడ నుంచి అయితే మనం పెట్టచ్చు బట్ వీళ్ళు బయటకు వస్తారా వద్దులే మళ్ళీ రిస్క్ ఎందుకు మనకి సో వీళ్ళు బయటకు వచ్చినా రావచ్చు అండ్ ఎస్ అక్కడైతే పెట్టుకుందాం అండ్ ఎస్ ఓకే ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే కనపడుతుంది అదే చాలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ ఇలాంటివి ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటే అది అంతే గైస్ యాక్చువల్గా అది మ్యాటరు ఏం లేదు ఇంకా మన దగ్గర అయితే చాలా అమౌంట్స్ అయితే ఉన్నాయి సో ఇలా అన్ని బుర్రలు కొట్టుకుంటా ఇంకా అయితే అన్ని పనులు అయితే చేసుకోవచ్చు అండ్ ఎస్ ఇంకా కొత్త కొత్త ఏమున్నాయి అయితే మనం అయితే చూద్దాం అంటే ఇన్ ఫ్యూచర్ సో అవన్నీ అయితే మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది మొత్తానికి వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ సో మరి మనం నెక్స్ట్ వీడియో అయితే కడతామండి నేను బాయ్ టేక్ కేర్ సీ యు గైస్ అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ I've been getting out of bed these past few days. Think it's fair to be proud about it.